కాగితపు పూల బంతి. ఈ కార్యక్రమంలో మనం నమూనా కాగితపు బంతిని తయారు చేయవచ్చు. దీనికోసం మనకు 48 చదరపు కాగితాలు అవసరమవుతాయి. ప్రతి ఒక్కటి 12 సెంటీమీటర్లు పొడవు వెడల్పులుగా కలిగి ఉండేటట్లు మరియు జిగురు అవసరమవుతాయి. మొదట చతురస్రాకారంలో మధ్యగీతల గుండా మడవాలి. అప్పుడు 2 మూలలు మడవాలి. అన్ని మడతలు ఒకే దిశగా మడవాలి. ఇప్పుడు కాగితం దాని నిజమైన కొలతకి పావుభాగం మడిచి అతకాలి. ఈ ఆకారాన్ని బట్ బేస్ అంటారు. మడిచిన చివర 2 త్రిభుజాకారాలుగా ఏర్పడతాయి. కాగితం వెనుకకు త్రిప్పి మిగతా 2 కూడా సమాన భాగంగా 2 త్రిభుజాలుగా మడవాలి. ఇప్పుడు విప్పి 4 త్రిభుజాలు సమానంగా చేసి ఒక్కొక్క త్రిభుజాన్ని మధ్యగీత గుండా మడిచి అతకాలి. ఇప్పుడు సగభాగం మడవాలి. ఈ పనిని 4 సార్లు ఒక్కొక్క త్రిభుజానికి చెయ్యాలి. ఇప్పుడు తెరిచి ఉంచిన చివరి సగం 3 త్రిభుజాలుగా మడవాలి. ఇది రాంబస్ ఆకారంలో తయారవుతుంది. ఒక ప్రత్యేకమైన సమాంతర చతుర్భుజం ఏర్పడుతుంది. అన్ని మూలలు సమానంగా ఉంటాయి. మీరు ఇలా ఈ విధానాన్ని ఒక్కొక్క రేకుకి మొత్తం 4 చెయ్యాలి. ఇప్పుడు ఈ నమూనా బలమైన రాంబస్ 4 పొరలు కలిగినదిగా కనబడుతుంది. అప్పుడు 4 రేకులు మధ్యగా వచ్చే విధంగా మడవాలి. ఇది మీరు ఒక్కొక్కటిగా మడుచుకోవాలి. ఈ 4 మడుచుట ద్వారా ఒక చిన్న పువ్వు తయారయ్యింది. ఇప్పుడు మొత్తం నమూనాను జాగ్రత్తగా తెరవాలి. మనం తిరిగి ఈ గీతల గుండా చదరాలు మడవడం ద్వారా యూనిట్ పుష్పం తయారయ్యింది. ఇక్కడ ఏర్పడిన చదరాన్ని వెనుకకు త్రిప్పి నమూనాను అన్ని కొసలు కలిసేలా మడవాలి. ఇలా 4 సార్లు ఒక యూనిట్ పుష్పానికి చెయ్యాలి. ఇది చూడడానికి ఒక కోన్ ఆకారంలో ఉండి 2వ చివర పూలగుత్తిలా ఉంటుంది. ఇలా 48 పూలగుత్తులను తయారు చేసి అన్నింటినీ దగ్గరగా ఏర్పరిచిన నమూనా బంతిలా తయారవుతుంది. ప్రతి 2 యూనిట్లకి గమ్తో ఒకదానికి ఒకటి అతకడం ద్వారా ఇలా 7 అతికినట్లయితే ఒక పూలగుత్తి ఆకారం ఏర్పడుతుంది.
ఇలా 24 యూనిట్లు అతకడం ద్వారా అర్ధగోళం ఏర్పడుతుంది. చివరిగా 48 యూనిట్లు అతికించుట ద్వారా కాగితపు పోలబంతి ఏర్పడుతుంది. దీనితో బంతిబలే ఆడుకోవచ్చు లేదా తాడు కట్టి అందంగా వ్రేలాడగట్టవచ్చు.